ఏంటిది నిఖిల్ నన్ను మాట్లాడనివ్వు సత్య ఏదైనా ఉంటే నన్ను అడగాలి కదా సడన్ గా ఎందుకు అంత కోపం నీకు ఎందుకు వచ్చింది ఇప్పుడు తెలిసింది కదా 1 మినిట్ సత్య ప్లీజ్ 1 మినిట్ అని చెప్పాను కదా మావయ్య మీకిది న్యాయంగా ఉందా ఏమైందమ్మా మావయ్య ఈ ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉన్నారు ఇద్దర్ని సమంగా న్యాయంగా చూడాల్సిన బాధ్యత మీకుందా లేదా ఆఫ్ కోర్స్ ఉందమ్మా కావేరి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేశారు అది కరెక్టేనా కావేరి ఇంటి పెద్ద కొడలు కాబట్టి ముందు ఆవిడ పేరు మీద స్టార్ట్ చేశారా అమ్మ సత్య నీ కోపం నాకు అర్థమైంది సారీ మావయ్య నాది కోపం కాదు బాధ అమ్మ నిన్ను బాధ పెట్టాలని నాకు ఎలాంటి ఉద్దేశం లేదమ్మా ఉద్దేశం లేనప్పుడు సత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని ఎందుకు పేరు పెట్టలేదు కమ్ ఆన్ టెల్ మీ యా కమ్ ఆన్ మా పెళ్లి రోజు గిఫ్ట్ గా కోడళ్ళకు ఏమిద్దామని ఆలోచిస్తూ ఉంటే కొత్త ప్రాజెక్ట్ కోడళ్ళ పేరు మీద లాంచ్ చేద్దామని ఐడియా వచ్చింది అందుకే కావేరి పేరు మీద స్టార్ట్ చేశాం నా పేరు ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాను మావయ్య ఎందుకంటే మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నీ పేరు పెడదాం అనుకున్నాం ఇదేనా ఇదేనా మీరు నా మీద చూపించే వివక్ష కావేరి కంటే సత్య తక్కువని అవమానించడం అంటే ఇదే సత్యకి ఫస్ట్ ప్రయారిటీ లేదు ఈ సత్యకి కనీసం ఒక కొత్త ప్రాజెక్ట్ లాంచ్ అవుతుందని చెప్పాలన్న రెస్పెక్ట్ కూడా లేదు ఓనమాలు కూడా రాణి కావేరి పేరు మీద కోట్ల బిజినెస్ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం ఏంటి ఎడ్యుకేటెడ్ అయిన నా పేరు మీద ప్రాజెక్ట్ లాంచ్ చేయడానికి మీకొచ్చిన అడ్డంకేంటో చెప్పండి 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 మావయ్య అలా ఏం లేదమ్మా నెక్స్ట్ ప్రాజెక్ట్ సంగతి నాకు అనవసరం మావయ్య ఈ ప్రాజెక్ట్ నా పేరు మీద ఎందుకు లేదు సత్య నిన్ను డిగ్రేడ్ చేయాలన్న ఉద్దేశం మాకెవ్వరికీ లేదు అసలు ఈ ప్రాజెక్ట్ కి కావేరి పేరు పెడదామని సజెస్ట్ చేసిందే నిఖిల్ నిఖిల్ సజెస్ట్ చేస్తే మీరొద్దని చెప్పొచ్చు కదా లిజన్ సత్య నువ్వేదో ఊహించుకుని కావాలనే గొడవ చేయాలన్న ఉద్దేశం తప్ప ఇంకేం లేదు చూసావా చూసావా నిఖిల్ ఇది ఇది కరెక్ట్ కాదు అని అడిగితే మీ అన్నయ్య గొడవకొస్తున్నాను అని అంటున్నాడు సత్య అడిగిన దానిలో తప్పు లేదు అదేంట్రా అందరం కలిసే డెసిషన్ తీసుకున్నాం ఇప్పుడు తను తప్పు అంటే మన నిర్ణయం తప్పంటావా అన్నయ్య సత్య విషయం మనం ఆలోచించి ఉండాల్సింది వదిన పేరుతో పాటు సత్య పేరు కూడా యాడ్ చేసుంటే బాగుండేదేమో అంటే నన్ను పూచిక పుల్లలా తీసేసిన మాట వాస్తవం లేదమ్మా సత్య అంత మాట అనుకు నువ్విలా రియాక్ట్ అవుతావని తెలుసుంటే నీ పేరు మీద ముందు స్టార్ట్ చేసేవాళ్ళు సత్యమ్మా ఇప్పుడేమైంది నా పేరు తీసేసి సత్యమ్మ పేరు మీద ప్రాజెక్ట్ మొదలుపెట్టండి దానికి ఇంతగా ఆలోచించాల్సిందేముంది
సుభాష్ కావేరి. నీ పేరు మీద ఉండే కంపెనీని ఏడ్చి మొత్తుకొని కాళ్ళవేళ్ల పడితే నేనే చిన్న కోడల సత్యకి వదిలేశాను అని మళ్ళీ నన్ను ఇంకోసారి డిగ్రేడ్ చేద్దామని ఉద్దేశం? అయ్యో ఏంటి సత్యమ్మ, మీ మీద ఎంతో గౌరవం ఉంది, మీకలాంటి చెడ్డ పేరు వస్తే ముందు నేనే బాధపడతానమ్మా. చేసిందంతా చేసి ఇప్పుడు నా మీద ఈ సింపతి చూపించడం నాకిష్టం లేదు. ఈ కావేరి త్యాగం నాకు అక్కర్లేదు. ఇప్పుడేంటి నిఖిల్, ప్రాజెక్ట్ పేరుని సత్య పేరు మీదకి మారుద్దామా? మారుద్దాం అన్నయ్య, లేదంటే కోడళ్ళ మధ్య గొడవలు అవుతాయి. చూడండి మావయ్య, పూర్తిగా కావేరి పేరు మీదైనా పెట్టండి, లేదంటే పూర్తిగా నా పేరు మీదైనా పెట్టండి, రెండు పేర్లు కలిసైతే దయచేసి దయచేసి పెట్టకండి, నాకిష్టం లేదు. సత్య, నీ ఫీలింగ్ నువ్వు చెప్పావు కదా, అసలు మీ పేర్లు కూడా పెట్టాలా లేదంటే ఎవరి పేర్లు పెట్టకుండా ప్రాజెక్ట్ లాంచ్ చేయాలా అన్నది ఫర్దర్గా డిస్కస్ చేసి ఫైనల్ చేద్దాం. అలాగే అన్నయ్య, అది బెటర్. సరే అఖిల్, ఆ నిర్ణయం ఏదో మీ అన్నదమ్ములే కలిసి తీసుకోండి. ఏంటమ్మా సత్య ఇది, నువ్వు చెప్పాలనుకున్నది నిఖిల్తో చెప్పొచ్చు కదా, ఇలా డిస్కషన్ పెట్టి మాట్లాడడం అవసరమా? అత్తయ్య, నేనేమైనా కత్తులు కటార్లు పట్టుకొని యుద్ధానికి వచ్చానా ఏంటి? అయినా ఈ విషయం కోడలికి చెప్పాలని మీ కొడుకులకి అనిపించలేదు, అందుకే నేనడగాల్సి వచ్చింది అంతే. దానికి మీరు నేనేదో అవమానించినట్టు ఫీల్ అయితే అది నా తప్పు కాదు. డోంట్ మిస్అండర్స్టాండింగ్ మీ, ఓకే? ఓకే నిఖిల్, గుడ్. ఏ చిన్న అవకాశం కూడా సత్య వదలడం లేదు, దుమ్ము దులుపుతుంది. ఏమండి కాఫీ? థ్యాంక్ యూ. ఏంటండి ఆలోచిస్తున్నారు? కావేరి మీద సత్యకున్నది అసూయ ద్వేషమా సుశీల? తనింట్లో పనిపిల్ల తనకి తోడికోడలుగా వచ్చిందని ముందు నుంచి సత్యకి కావేరి మీద కొంచెం అసూయ ఉందండి. నేనెప్పుడు సత్యలో పర్టికులర్గా ఇంత మొండితనం చూడలేదు సుశీల. పెళ్లి జరిగినప్పుడు మీరుండుంటే సత్య అసూయ ద్వేషాలు మీకు అర్థమై ఉండేవేమో. అంటే కావేరి విషయంలో సత్య ఫర్దర్గా ఒపీనియన్ మార్చుకోలేదా? అది ఎప్పటికీ జరగదండి. ఎందుకు జరగదు? ఎన్ని రోజులని ఇలా కావేరి మీద అసూయ చూపిస్తూ గొడవ పడుతూ ఉంటుంది? కోడళ్ల మధ్య ఒక్కసారి అపార్థాలొస్తే జీవితాంతం పోవండి. మగాళ్లకు కొన్ని తెలియవు, చెప్పినా అర్థం కావు. సత్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సింది మనమే. తను చేసేవి కరెక్ట్ కాదు కదా సుశీల. ఒకసారి కావేరి విషయంలో తప్పు చేసింది, కావేరినే క్షమించి ఇంటికి తీసుకొచ్చింది. ఇంకోసారి మన కొడుకు తప్పు చేశాడు, కొడుకుని క్షమించి ఇంటికొచ్చింది. అంటే తను ఫ్యామిలీ అడ్జస్ట్మెంట్కి అలవాటు పడిందని నేను అనుకుంటున్నాను. అందుకే ఆ ప్రాజెక్టుకి కావేరి పేరు పెట్టే విషయంలో నేను పెద్దగా సత్య గురించి ఆలోచించలేదు సుశీల. ఏమైనా తప్పు మనదే, ప్రాజెక్టుకి కావేరి పేరు పెట్టే విషయంలో ఒకసారి సత్యతో కూడా చెప్పి ఉండాల్సింది. ఏంటి సుశీల, ప్రాజెక్ట్ పేరు ఎవరిదైతే ఏంటి? అలా అనుకుంటే పెద్ద కోడలు పేరే ఎందుకు? ఏదో ఒక పేరు పెట్టాల్సింది, నా పేరు పెట్టాల్సింది,
లేదా నిఖిల్ పేరు పెట్టాల్సింది. అది నిజమే. ఆడవాళ్ల పంతాలు ఆత్మాభిమానాల జోలికి వెళ్లకూడదండి. నువ్వెన్నైనా చెప్పు, కోడళ్ళు పరాయింటించొస్తారు కదా, మనతో కలిసిపోవడానికి సమయం పడుతుందేమో అనిపిస్తోంది. అలా అని కాదండి, సత్య కొంచెం యాటిట్యూడ్ ఉన్నమ్మాయి, ముక్కుసూటిగా మాట్లాడుతుంది, తన మాట ప్రవర్తన రెచ్చగొట్టేలా ఉంటుంది. నిజమే సుశీల, మీరు కోడల గురించి చాలా ఆలోచిస్తున్నారు, అసలు నిఖిల్ గురించి ఆలోచించారా? ఈ మధ్య వాడి ప్రవర్తన గమనించారా? ఎందుకయ్యా ఆ విషయాన్ని అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? లేదు కావేరి, ఇంట్లో ఏదో డిస్టర్బెన్స్గా ఉంది. డిస్టర్బెన్స్ ఏమీ లేదు, మీరలా ఊహించుకుంటున్నారంతే. ఏదో జరుగుతుంది, ఎవరో వెనక ఉండి మన కుటుంబాన్ని దెబ్బతీయాలని ఆలోచిస్తున్నారు కావేరి. మీకు టెన్షన్ ఎందుకో నేను చెప్పనా అయ్యా? మీ తమ్ముడు సత్యమ్ని వెనకేసుకొస్తున్నాడని మీరు బాధపడుతున్నారయ్యా? నా తమ్ముడి విషయంలో నేను బాధపడుతున్నానని నీకెలా తెలుసు కావేరి? ఏమయ్యా, నేను మీ భార్యని, మీరేం ఆలోచిస్తున్నారో నాకు తెలీదా? కావేరి, నువ్వు చెప్పినట్టు నిఖిల్ విషయంలో కూడా కొంచెం టెన్షన్గానే ఉన్నాను. నేనెంత చెప్పినా వినకుండా ఆఫీస్కి లాంగ్ లీవ్ పెట్టాడు. ఎందుకురా అంటే, నా భార్య సత్యని నేను జాగ్రత్తగా చూసుకోవాలి అన్నాడు. సత్య ట్యాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయిందని ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ వదిలేసి ఇంటికొచ్చాడు. ఆ రోజు నువ్వు స్టెప్స్ మీద నుంచి కింద పడ్డప్పుడు నిజంగా సత్య ఆ పనిచేసింది. నువ్వు సత్య మీద అభిమానంతో చెప్పకపోయినా నీ కళ్ళు నిజమేంటో చెప్పాయి కావేరి. సత్యం నిలదీసినప్పుడు తన్ను వెనకేసుకొచ్చాడు. వాడి మాటలకు ఆ రోజు నేనెంత షాక్ అయ్యానో నీకు తెలియదు కావేరి. అమ్మ విషయంలో ఫస్ట్ గొడవ కూడా తనే మొదలుపెట్టింది. ఈ ఇంట్లో ప్రతి డిస్టర్బెన్స్కి సత్యనే కారణం కావేరి. ఏమయ్యా, మీరెప్పుడు ఇలా ఆలోచించరు? ఈరోజు ఎందుకిలా? కావేరి, ఇంతకుముందు నీ విషయంలో నేను నెగ్లెక్ట్గా ఉన్నాను. ఇప్పుడు ఆలోచిస్తున్నాను, నువ్వు తల్లివి కాబోతున్నావు, నీమీద సత్య ఏ హానైనా చేయడానికి వెనకాడదు. అదేం లేదయ్యా. నువ్వలా అనుకోవచ్చు, కానీ నేనలా అనుకోలేను. నా బాధ ఏంటంటే, ఇప్పుడు నిఖిల్ సత్యని సపోర్ట్ చేస్తున్నాడు, ప్రతి నిమిషం సత్య గురించి ఆలోచిస్తున్నాడు. వాటిలో ఇంత మార్పు ఎలా వచ్చింది, ఎందుకొచ్చింది అన్నది నాకంతు పట్టట్లేదు కావేరి. ఏమైతేనే సత్యమ్మని నిఖిల్ బాబు కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. మీకు నా మీద ఎంత ధ్యాస ఉందో నిఖిల్ బాబు కూడా తన భార్య మీద అంతే ఉంటుంది కదయ్యా. నిఖిల్ బాబు సత్యమ్మను వెనకేసుకుని రావడం తప్పేమీ కాదు. సత్యమ్మ మారిపోయింది, నిఖిల్ బాబు మారిపోయాడు, వాళ్ళిద్దరి విషయంలో నేను సంతోషంగానే ఉన్నానయ్యా. లేదు కావేరి, సత్య మారలేదు. ఇంటికొచ్చాక నిఖిల్ని మార్చుకుంది. తను మంచిదానిలా నటిస్తూ ఆ ముసుగులో తను చేయాల్సినవన్నీ చేస్తోంది.
నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. హరిచంద్ర గారి కాల్ డేటా. ఏంటే రవికాంత్, ఏదైనా క్లూ దొరికిందా సార్? నథింగ్ సార్. ప్రసాదం తీసుకోండి. చాలా ప్లాన్డ్గా చేశాను, ఎలాంటి క్లూ దొరకపోవడం ఏంటి అంటే, ఆ రోజు మీరు కావాలనే ఫంక్షన్లో గొడవ పెట్టుకున్నారు. ఒక పర్సన్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం వెళ్ళాను, వర్కౌట్ అయ్యింది, కానీ ఫైనల్ రిజల్ట్ బ్యాడ్. ఎవరు సార్ ఆ పర్సన్? అంటే ఇన్ఫార్మరా లేదంటే ఫ్యామిలీ మెంబరా అని తెలుసుకుందామని. వాళ్ళెవ్వరూ కాదు, థర్డ్ పర్సన్. నా గెస్ట్ ప్రకారం అది జస్ట్ ఎ మినిట్. రవికాంత్, అసలు దొంగను మనం పట్టుకోగలమా? ఇంటి దొంగలు ఇన్వాల్వ్ అయితే లేట్ అవుతుంది సార్. స్టేట్మెంట్ ఇవ్వటం కాదు, రిజల్ట్ కావాలి. మేడం, మీ ప్లాన్ ప్రకారం ఇంటికి వెళ్ళి చేయాల్సిందల్లా చేశాను, బట్ నో రిజల్ట్. ఖచ్చితంగా వస్తుంది సీఏ గారు. లేదు మేడం, హరిశ్చంద్రరావు గారి కాల్ డేటా మొత్తం చెక్ చేశాను. ఫంక్షన్లో గొడవయ్యాక ఆయన ఎవరెవరి కాల్ చేశాడో ఆ కాల్స్ అన్నీ చెక్ చేశాను. ఆయన డౌట్ఫుల్ పర్సనే, కానీ మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. 20 ఏళ్ల క్రితం కేసు కదా, టఫ్గా ఉంటుంది. పాడుబడిన బావిని సరిచేయాలంటే టైం పడుతుంది సీఏ గారు. ఈ లోపు నేను రిటైర్ అయిపోతానేమో. గుడ్ జోక్. జోక్ కాదు మేడం, 1 వీక్లో కేసు సాల్వ్ చేసి దొంగల్ని పట్టుకోవాలని పైనుంచి స్ట్రిక్ట్ ఆర్డర్స్ వస్తున్నాయి. అవునా? అయితే మీరు చాలా ఫాస్ట్గా పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఒక్క నిమిషం, మీరింతవరకు నాకు ఎలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు. అంటే కలిసెల్లో ఏముందో అనే కదా మీ డౌట్. ఎస్, ఆ క్లూ చెప్తే నేను పర్ఫెక్ట్గా ముందుకెళ్తాను. మిస్టర్ సీఏ గారు, దేవుడి విషయం, పైగా పవిత్రమైన కలుసు మ్యాటర్, అది లీక్ చేస్తే ఏమవుతుందోనని నాకు కొంచెం భయంగా ఉంది. అందుకే ఆ కలుసు మ్యాటర్ డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రాక్టికల్గా కొంత టైం పడుతుంది సీఏ గారు. ఆ కలుసంలో అంత సీరియస్ మ్యాటర్ ఉందా? కలుసంలో మ్యాటర్ అంత ఈజీగా నాకు కూడా అంతుపట్టడం లేదు. నిజం చెప్పాలంటే నేను డిస్టర్బ్ అయ్యాను. సరే మేడం, నాకు మీ దగ్గర నుంచి కావాల్సింది ఆధారాలు, అంతేకాని మీరు చెప్పే ప్లాన్స్ కాదు. మీరు ఫంక్షన్లో గొడవ పెట్టుకోండి అనగానే వెనక ముందు ఆలోచించకుండా హరిశ్చంద్రరావు గారికి కేసు లింక్ చేసి మాట్లాడాను. వాళ్ళు ఫైర్ అయ్యారు. ఆ ఫైర్ మా పై అధికారుల వరకు వెళ్ళింది. సొసైటీలో ఓ విఐపి పర్సన్ మీద అనుమాన పడినప్పుడు పక్కా ఆధారాలుంటేనే మూవ్ అవ్వాలి. బట్ మీరిచ్చిన ప్లాన్ ప్రకారం గుడ్డిగా వెళ్ళిపోయాను. సారీ మేడం, ఇక ముందు అలా వెళ్ళలేను. మీరు చెప్పింది కూడా కరెక్ట్. మీకు నా ప్లాన్ వర్కౌట్ కాలేదు కదా. ఎగ్జాక్ట్లీ. సరే, నాకు కొంచెం టైం ఇవ్వండి. మీకు కావలసిన ఆధారాలతో నేను మళ్ళీ కాల్ చేస్తాను. అలాగే అండి. సీఏ గారు, నా గురించి తెలుసుకోవడానికి ట్రై చేయకండి. ఆఫ్ కోర్స్, నేను ప్రయత్నాలు చేయను, మీరు నన్ను నమ్మండి. థ్యాంక్ యూ. మిస్టర్ సీఏ, ఈ సత్య ప్లాన్ నీకు ఇంకా అర్థం కాలేదని నాకర్థమైంది. హే, ముందు నీ కడిచి పైకెళ్ళు. ఆగండి, పై పైకి వస్తుంది. నిఖిల్, గంగమ్మ తల్లికి అన్యాయం చేసి సహించము, నిజం ఒప్పుకుంటావా లేదా?